పేషెంట్ దగ్గర ఒకరే ఉండాలి, ఒకరు ఉండండి ఒకరు బయటికి పోండి, ఇద్దరిద్దరు ఉండడానికి వీలు లేదు. పండుగ పెట్టండి ఫస్ట్. ఏమైంది? ఒకరు ఉండండి పేషెంట్ దగ్గర, ఒకరు బయటకు. నేను బయటకు వెళ్తాలేండి సార్, డాక్టర్ బాగా చెప్తాలే, ఏం టెన్షన్ పడద్దు. అన్న మీరు పడుకోనా సార్? మా అన్న సార్ పొద్దున్న నుంచి కడుపు నొప్పి అంటున్నారు సార్. నేను పొద్దున్న బెంగళూరు నుంచి వచ్చాను సార్. ఏమైంది అర్థం కావడం లేదు సార్, మీరే చూడండి సార్ ఒకసారి. ఏం కావాలా సార్? పొద్దున్న నుంచి సార్. నిన్న జ్వరం వస్తానని చెప్పినాడు సార్. నిన్న జ్వరం వస్తానని చెప్తే ఒక DOLO650 వేసుకోనా అని చెప్పాను. సార్ 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 ఏం రాదు ఇచ్చారు సార్? మా అన్నకు మీరు తెల్లని బేసిన్ నిండా కక్కుంటున్నాడు సార్. బేసిన్ నిండుకు తెల్ల కక్కున్నాడా? ఆయన పొద్దున ఇడ్లీ తిన్నాడా? నాతో అబద్ధం చెప్తాను. మేనం పిలుచుకోండి ఆ పప్పు, మేనం తీసుకోండిరా. ఏం తిన్నాడు అడుగుదాం, దబా ఇద్దాం కొద్దిగా. బేసిన్ లో తెల్లంత కక్కున్నావంట, ఇడ్లీలన్నా తిని ఉండాలా, తెల్లన్నమన్నా తిని ఉండాలి. ఎంత తిన్నావు చెప్తే కదా మాకు అర్థమయ్యేది, ఎలా ట్రీట్మెంట్ ఇచ్చేది. నువ్వేమో DOLO650 వేసుకున్నాను అంటున్నావు. ఆ అబ్బాయి చూస్తే బేసిన్ ఎందుకు తెల్లగా వామిటింగ్ చేసుకున్నాడు, కుప్ప కుప్ప పడింది అని అబ్బాయి అంటున్నాడు. నాకు అనుమానంగా ఉందే, DOLO650 ఎన్ని వేసుకున్నావు? 50 మెడికల్ స్టోర్ తిరిగి 650 టాబ్లెట్లు వేసుకున్నాను సార్. DOLO650 అంటే జ్వరం వచ్చినా ఒకటి వేసుకోవాలా? 650 మాత్రలు వేసుకుంటే ప్రాణపరిస్థితి లేకపోయినారే. ఏమంటే మీరు కరెక్ట్ టైంలో తెచ్చినారు కానీ ప్రాణాపాయం నుంచి బయటపడినారు, లేకపోతే ప్రాణాలే పోయేటివి. టాబ్లెట్స్ రాసిస్తాను ఓ 3 రకాలు, ఇప్పుడు పొద్దున రాత్రి వేసుకోండి సరేనా? చెప్పేదా, జాగ్రత్తగా చెప్పాలి వీళ్ళకి, ఎడ్యుకేషన్ ఉండదు కదా సరేనా? చాలా థ్యాంక్స్ సార్, మీరు మా అన్న ప్రాణాలు కాపాడారు. అందేముందా, డాక్టర్ గా నా డ్యూటీ నేను చేశాను, మీ అన్న ప్రాణాలు కాపాడేది దేవుడా. సార్ ఫీజు ఎంత ఇవ్వాలా సార్? 3000 కట్టి వెళ్ళిపోండి సార్. బిల్లు 3000 మీకు కట్టాలా దేవుడికి కట్టాలా? మాట్లాడుతున్నావు బాబు, ట్రీట్మెంట్ ఇచ్చినది నేను, మీ అన్న కాపాడేది నేను. ఏదో మాట వరుసకి దేవుడు కాపాను అంటావు, అన్నంత మాత్రం నువ్వు దేవుని హుండీలు ఏదో వేస్తావా? రూపాయలు కౌంటర్ లో కట్టి వెళ్ళిపోండి. తప్పైపోయింది సార్. ట్రీట్మెంట్ నేను ఇస్తే దేవునికి బిల్లు కడతారంత, ఎట్లా వస్తానో జనాలు ఏదో తెలివితేటలు విపరీతంగా అవుతున్నాయి. మా నాన్నకు అప్పుడే చెప్పాను, ఇంటర్లో ఎంపీసీ తీసుకొని నేను ఇంజనీర్ అవుతానని. బైపీసీ తీసుకొని డాక్టరే కావాలన్నాడు. ఇప్పుడు చూడు పేషెంట్ ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో.